మాకు రావాల్సిన స్కాలర్‌షిప్ మాకు ఇప్పించాలని చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీటీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు నిరసన చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో శేషాద్రికి వినతి పత్రం అందజేశారు. సఫల కాలేజీకి వచ్చి స్పందన కార్యక్రమంలో మా అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీలో మా ప్రాబ్లం ఏంటంటే అసలు మొదటి సంవత్సరానికి గాను 17,000 రూపాయలు పడింది స్కాలర్షిప్, రెండవ సంవత్సరం గాను 17,000 రూపాయలు పడింది స్కాలర్షిప్, మూడవ సంవత్సరంలో 4 విడతలుగా వేస్తామని చెప్పారు ప్రభుత్వం వారు. ప్రతి బయట కాలేజీకి అయితే కన్నా ఒక్కొక్క విడతకి 4,000 రూపాయలు పడుతుంది, మాకు మాత్రం 1723 రూపాయలు పడుతుంది ఒక్కొక్క విడతకి. వాళ్ళకి వచ్చేసి టోటల్ కోర్సు ఫీ వచ్చేసి 18,150 రూపాయలు. అలా 18,150 రూపాయలని 4 విడతల్లో భర్తీ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. అలా భర్తీ మిగతా కాలేజీకి భర్తీ అవుతుంది అలాగే 4 విడతల్లో, కానీ మా కాలేజీకి వచ్చేసరికి 1723 రూపాయలు ఒక విడతకు పడుతుంది. అలా 4 విడతలకు వేసుకున్నా 6,900 అవుతుంది అంతే. మిగతా 11,000 ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది, 11,000 ఉంటుంది ఫీజు. ఆ ఫీజు ఎవరు పే చేస్తారని కాలేజీలు అడుగుతున్నారు. మాకు మాకి ఎల్లుండి కౌన్సిలింగ్ లాస్ట్ డేట్. ఆ కౌన్సిలింగ్లో మేము కాలేజ్ సర్టిఫికేట్స్ మేము సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేయాలంటే సర్టిఫికేట్స్ తీసుకోవాలి అని కాలేజ్కి వెళ్తే అక్కడ వచ్చేసి వాళ్ళు మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేస్తే ఫీజు తర్వాత మీ సర్టిఫికేట్ మీకు ఇస్తాం, లేకపోతే ఇవ్వం, ఎవరు చెప్పుకుంటా చెప్పుకోండి కాలేజ్ మేనేజ్మెంట్ అంటుంది. అందుకనేసి ఈరోజు మేము సఫల్ కాలేజ్ రావడం జరిగింది, ఇక్కడ 14 లెటర్ ఇవ్వడం జరిగింది.